वेलकम टू एबी 9 न्यूज़। अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद सुलेमान मलिक एबी 9 न्यूज़ में आपका खैर मकदम करता हूं। कृष्णा पार्क समीपंलो मन मनोज कुमार गारी निवाळ अर्पियडम जरिगिंदी। జిబ్లీస్ నియోజకవర్గం రిపోర్టర్లు అందరూ వచ్చి ఇక్కడ మన సంఘ భావన తెలియజేశారు. ఇప్పుడు మీడియా మిత్రులకి మీడియా ఆయన చేసిన మంచి పనులు అది మన లీడర్లు చూడట్లేదు. ఈ సమయంలో కూడా ఆయనకు మనకు సాయం చేయకపోతే లీడర్లు మరి ఏంది అన్నట్టు నేను అడుగుతున్నాను. ఆపదలో ఉన్నప్పుడు మొత్తం మాడుకుంటారు మీడియాలని, మళ్ళీ ఇప్పుడు సమయంలో వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి సంఘీభావంగా ఎందుకలా అని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రకారం ప్రతి జర్నలిస్ట్ కూడా కరోనా టెస్ట్ ప్రభుత్వం స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని అది అనుకుంటున్నాము, అది ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి జర్నలిస్ట్ కూడా ఉచితంగా కరోనా టెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కూడా వారు పనిచేస్తున్నారు కానీ ఉందో లేదో అని అపోహ చాలామంది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి జర్నలిస్టుకు ఉచితంగా కరోనా టెస్ట్ చేయించగా జర్నలిస్టులు కూడా ఈ కరోనా సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం వాళ్ళకి ఎంతో చేతులిస్తుందని భావిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో మనం ఏ విధంగా చూసుకున్నా సరే ఈ జర్నలిస్టులకి అందరికీ కూడా ఈ మనోజ్ కుమార్కి ఎప్పుడైతే సపోర్టు చేస్తారో జర్నలిస్టులు అందరికీ కూడా ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మనోజ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ప్రతి జర్నలిస్టుకి కూడా భరోసా కల్పించాలని, ఆరోగ్య సిబ్బందికి ఎలాగైతే బీమా ఇస్తున్నారో అలాగే జర్నలిస్టులు కూడా ఆ బీమా కానీ ఆ పాలసీ ప్రవేశపెట్టాలని కూడా మేము సామాజికవేత్తలుగా మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఈ జర్నలిస్ట్ సంబంధించిన యూనియన్స్ చాలా ఉన్నాయి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ కూడా ఉంది. ఈ ప్రెస్ అకాడమీ వాళ్ళు కూడా నిన్న స్పందించారు కానీ ఇస్తామన్నారు, ఏమిస్తారో తెలీదు ఎంత ఇస్తారో తెలీదు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అమ్మ నారాయణ గారు స్పందించి ఈ మనోజ్ కుమార్ యొక్క ఫ్యామిలీని ఆదుకొని మీరు వెంటనే మీరు ఎంత అయితే పాలనుకుంటారో అది స్పందిస్తే బాగుంటుంది. అలాగే ప్రతి కార్పొరేటర్ కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ముందుకు రావాలి. నిన్న సామాజిక మీడియాలో కూడా సామాన్యులు కూడా నిన్న ఎంతోమంది జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యొక్క మృతి వల్ల స్పందించారు, ఎంతో దీన్ని చేశారు కానీ ప్రభుత్వ పరంగా ఇది చేయట్లేదు. రాజకీయ నాయకులు కూడా జర్నలిస్టులు వాడుకుంటున్నారు తప్ప జర్నలిస్ట్ ఉపయోగపడే అవకాశాలు చాలామంది చేయట్లేదు. కొంతమంది జర్నలిస్ట్ సపోర్ట్ చేస్తున్నా అనేక మంది జర్నలిస్ట్ మన నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. దయచేసి మీకు ఆ స్థాయిలో మీకు ఉన్నారు అంటే మీ వెనకాతల ఉండేది వెన్నుదొన్ని జర్నలిస్ట్. కాబట్టి ఆ జర్నలిస్ట్ కుటుంబాన్ని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, జర్నలిస్ట్ మీరు ఎప్పుడైతే విలువిస్తారో, అలాంటి జర్నలిస్ట్ సపోర్ట్ ఎప్పుడైతే మీరు ఇస్తారో మీరు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి జర్నలిస్టు కూడా యువత ఎంతోమంది జర్నలిజంలో రాణించాలని అనుకుంటున్నారు కానీ మీరు జర్నలిస్టుల పట్ల చూపించే నిర్లక్ష్య వైఖరి వల్ల జర్నలిజం మీద ఆసక్తి కూడా పోతుంది. ఉన్న జర్నలిస్టులు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. దయచేసి జర్నలిస్టులకు మీరు ధైర్యం ఇవ్వండి, వాళ్ళని అలాంటి జర్నలిస్టులకి ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒక ఎంతోమంది ఈరోజు సామాజికవేత్తలు కానీ ప్రతి ఒక్క సాధారణ పబ్లిక్ కూడా అయ్యో వీళ్ళకే వస్తే మనకి విషయాలు తెలిసి తెలగా వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు, ఏమైనా అన్యావసర జర్నలిస్టులు జర్నలిస్టులు బయట పెడతారు, ఈ జర్నలిస్టులకి ఇబ్బందులు వస్తే ఎవరు ఆదుకుంటారు వీళ్ళు జర్నలిస్టుని అని చెప్పేసి సాధారణ ప్రజలు కూడా అనుకున్న సందర్భం ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం జర్నలిస్టుని ఆదుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అమర్ హై, మనోజ్ కుమార్ అమర్ హై.